Hi students, new news analysis by SPR ki swagatham. Ee roju manam chusinante Sri Lanka kotta PM anedi appoint ayyaru. Actually athane evaru ante Ranil Wickremesinghe ne kottaga Sri Lanka PM ga appoint ayyaru. President aina Gotabaya Rajapaksa ithanni PM ga appoint cheyadam anedi jarigindi. Ithanu Sri Lanka ki 26th prime minister ga anedi appoint cheyadam jarigindi. Alage Sri Lanka lo ati darunamaina economic crisis anedi jarugutundani manaku telusu. Andulo bhaganga ithanu chesi kottaga ippudu appoint avadam jarigindi. Actually ga Mahinda Rajapaksa athaniki anti government protesters andaru kuda athaniki vidrekanga poratalu jarugutunnaru kabatti తట్టుకోలేక ప్రైమ్ మినిస్టర్ పదవిని రిజైన్ చేయడం జరిగింది. అలాగే రణిల్ విక్రమసింఘే విషయానికి వచ్చామంటే ఇతను 6వ సారి ప్రైమ్ మినిస్టర్గా అనేది ఆఫీస్కి అపాయింట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇతనికి 73 ఇయర్స్ ఓల్డ్ ఏజ్. అలాగే ఏంటంటే 1993 నుంచి ఇంతవరకు 5 సార్లు అతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. మరి రణసింఘే ప్రేమదశ అనే అతన్ని అసాసినేట్ చేసిన తర్వాత తక్కువ కాలానికి ఇతను ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత 2001లో కూడా పవర్ టెస్ట్ జరుగుతున్నప్పుడు కూడా ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇతని టర్మ్ అనేది మధ్యలోనే డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. మళ్ళీ 2015లో వచ్చేసి అతని ఎవరిని మహీందా రాజపక్సేని ఓడించి ప్రైమ్ మినిస్టర్గా అవ్వడం జరిగింది. మళ్ళీ ఏంటి ఇది ఒక సమస్యగా తయారయ్యి రాజపక్సే మహీందా రాజపక్సే ఇతన్ని డిఫీట్ చేసి సాక్ చేసి తను ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. సో ఇది కంటిన్యూస్గా పవర్ టెస్ట్ జరుగుతూనే ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరంటే రణిల్ విక్రమసింఘే. ఓకే,